నమస్కారం. మన తెలుగు కథకు స్వాగతం. ఈనాటి మన కథ మెరిగలు. కరువు సమయంలో ఇంట్లో వారు భోజనం చేయటానికి బియ్యం లేని సమయంలో నిస్సహాయురాలైన ఆ ఇంటి ఇల్లాలు పడే తపనను ఎంతో చక్కగా ఒక కథ రూపకంగా మలిచారు రచయిత్రి రంగరాజు పద్మజ గారు. కథ వింటూ ఉంటే మనందరం ఒకసారి ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోతాము. ఆనాడు జరిగిన సంఘటనలన్నీ కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి మనకి. ఇంత మంచి కథను మనకు అందించిన రచయితకు ధన్యవాదాలు తెలుపుతూ మెరిగలు ఆ కథను ఈ వీడియో ద్వారా మనం విందాం. సీతమ్మ విచారంగా ఇంటి ముందు చోరు కింద కూర్చొని ఇవాళ ఇల్లు గడవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంది. ఆలోచించి ఆలోచించి ఏమీ తోచక మెల్లగా ఇంట్లోకి నడిచింది. ఒకప్పుడు బహుదర్జాగా బతికిన బతుకు సాక్ష్యంగా ఇంటి కప్పు గూన పెంకులు ఓడిపోయి అందులో నుండి సూర్యచంద్రుల గమనాలు తెలుపుతూ వెలుతురు నట్టిట్లో పడుతూ ఉంది. 5-6 రోజులుగా భోజనం లేని సీతమ్మ కళ్ళకు ఆ వెలుగును తట్టుకోవడం కూడా కాస్త కష్టమయ్యింది. ఎన్నో కష్టాల కొర్చి ఎదురొడ్డిన ఆమెకు ఆ గుచ్చుకునే వెలుగు ఒక లెక్క. పమిట కొంగు తల మీదికి లాక్కొని తల నుండి కంటి మీదికి పరదాల వేలాడేట్టు లాక్కొని లేచి ఒకప్పుడు అన్ని రకాల సామాన్లతో నిండి ఉండే కొట్టిడిలోనికి నడిచింది. సీతమ్మ జీవితాన్ని వెక్కిరిస్తున్నట్టు కుండ మీద కుండ ఖాళీ కుండలన్నీ కనపడ్డాయి. ఏ కుండలో వెతికినా కొంచెం బియ్యం కానీ పప్పులు కానీ పిండ్లు కానీ ఏమీ కనపడలేదు. ఉస్సూరని కట్టుకున్నవాడు ఆకలి కాగడు. ఆకలి తీర్చే మార్గమేది అతను వెతకడు. ఇంకా సంపాదించే వయస్సు లేని కొడుకు, వాడికి ఆకలి ఎక్కువే. ఒకవేళ ఎవరైనా వాడికి అన్నం తినమని పెడితే 2 తినే అన్నాన్ని తింటాడు. మరోవైపు పెళ్ళి కాని ఆడపిల్ల, ఏ పోషణ లేకున్నా బారుగా బొద్దుగా ఎదిగి ఉంది. దాన్ని ఏ అయ్య చేతిలోనన్నా పెట్టాలంటే తన ఖాళీ చేతులు తన అసహాయతను చాటి చెబుతున్నాయి సీతమ్మకు. వర్షాకాలం వచ్చిందంటే ఇల్లు కురుస్తుంది, చాలా కష్టమవుతుంది. ఈసారన్నా గూన పెంకులు మార్పించాలి అనుకుంది సీతమ్మ. కానీ ఎక్కడ అప్పు పుట్టలేదు. బంగారం వెండి వస్తువులన్నీ ఎప్పుడో కుదవ పెట్టడం, వడ్డీ కట్టలేక విడిపించుకోలేక అవి కాస్త వ్యాపారి పాలైపోయాయి. ఇక ఇత్తడి సామానంతా గిర్వీళ్లకు చేరిపోయాయి. తను కాక తక్కిన 3 కాళ్ళరిగేలా వంట ఇంటికి వరండాకి ఆసుపోసినట్టు తిరుగుతూనే ఉన్నారు. సీతమ్మ పిలుపు తిందురుగాని రండి అని వినపడుతుందేమో. అసలే బలహీనంగా ఉన్న సీతమ్మతో మళ్ళీ మళ్ళీ పిలిపించుకోవడం ఎందుకు అని ఒకటైతే ఆకలిని ఆపుకోలేక నిస్సహాయత కూడా ఆ 3 వంటింటికి పచార్లు కొట్టిస్తూ ఉంది. సీతమ్మ సామాన్ల గది నుండి బయటకు వస్తుంటే మూలకున్న గురిగి బుడ్లు కనపడ్డాయి. ఎందుకో ఇవింటి నిండ, ఎక్కడైనా సరుకులు కొంటామా, వాటిని నింపుతామా, ఈ పనికిరాని కుండలు ముంతలు గురుగులు అవతల పారేస్తే పీడాపోవు అని విసుక్కుంటూ ఆ గురిగిని పారేద్దాం అని తీసేసరికి అందులో కొన్ని మెరుగలున్నాయి. సీతమ్మ కళ్ళు మిలమిల మెరిశాయి. చాలా రోజుల కింద ఒక కుండ వడ్లు తెచ్చి గిన్నెలో బియ్యం పట్టించి బియ్యం బాగు చేసేటప్పుడు జల్లెడ మీద ఈ మెరుగలు తేలాయి. అవి ఈ ముంతలో పోసిన సంగతి ఆమె మరచిపోయింది. వజ్రాల వ్యాపారులు మక్కల్ బట్ట మీద రత్నాలు వజ్రాలు పోసి కొనేవాళ్లకు చూపించినట్టు ఆ మెరిగెలను చాటలో పోసి చూసింది సీతమ్మ. అవి బాగు చేసి అన్నం వండితే 4 సరిపోయేటట్టు లేవు. ఆశతో ఇంకో గురిగిలో ఇంకొక దోసెడు దొరికితే చాలు, ఈ పూటకు ఈ 4 జీవుల చేతులు మూతి దగ్గరకు వెళతాయి అనుకుంది. కుండలన్నీ వెతుకుతుంది. ఒక మూల ఒక చిన్న మూట కనిపించింది. ఏముంది అందులో అని చూస్తే అందులోనూ కొన్ని మెరకలు. ఎప్పుడో పని మనిషి బియ్యం బాగు చేస్తున్నప్పుడు జల్లెడ మీద తేలిన మెరుగలు తన ఇంటికి తీసుకొని పోవాలి అనుకుందేమో. మూట కట్టి పెట్టుకున్నట్టుంది. సరేలే, పరిస్థితులు చక్కపడితే ఇంతకింత కలిపి ఆమెకి ఇస్తాను అనుకుని అవి ఇవి కలిపి బాగు చేసి అన్నం వండి పెడతాను అనుకుంది. చింతకాయ పచ్చడి రుబ్బి కూడా లేదు, చేద్దామంటే నూనె లేదు. ఉన్నదేదో తలాగింత వేసి
వాళ్లకు అన్నం పెడతాను అని వాళ్ల ముగ్గురి కడుపు నింపే బాధ్యత తనదే అన్నట్టు లేచింది సీతమ్మ. రోటిలో మెరగలు వేసి లోకలితో సన్నగా పోటు వేసింది. ఊకా పొట్టు చెరిగి రాళ్ళు మట్టిపెట్టెలు ఏరేసింది. ఇత్తడి గిన్నెలో ఆ బియ్యం పోసి తాను స్నానానికి వెళ్ళి వచ్చి ఆ కాసిని బియ్యం అచ్చరు పెట్టింది. జాడీలో ఉన్న చింతకాయ పచ్చడి తీసి రాచిప్పలో వేసింది. దేవుని ముందు పెట్టి, దేవుడా నీకైనా మాకైనా ఇదే అన్నం, ఏం చేయను, వర్షాలు పడక పంటలు పండక కౌలు రాక ఉద్యోగం లేక ఎలాంటి రాబడి లేక ఎన్నాళ్ళు ఇలా ఇల్లు గడపాలు, ఈ సమస్యలకు అంతు పొంతు ఏమైనా ఉందా అని దేవుడికి మొరపెట్టుకుని నీరసంగా కంచాలు తీసి ఉన్న అన్నాన్ని నలుగురికి సర్ది పెడదాము అనుకుంటూ ఉంటే, ఇంతలో దూరపు బంధువు వేలు విడిచిన తమ్ముడి వరస అయిన పాపయ్య బ్యాగు పట్టుకుని లోపలికి వస్తూ కనిపించాడు. సీతమ్మలో ఉన్న ఆడతనం అసహాయత ఒక్కసారిగా పేలగా మారి పుట్టెడు దుఃఖం వస్తుంటే తనలో ఉన్న విచక్షణతో ఈ దూరపు చుట్టం ముందు పలుచనవ్వడం ఎందుకు అనుకుంది. లోపల దిగమిగుకొని తన పాపతో అన్నం ఆ నలుగురికి వడ్డించి తను మాత్రం బిందెలో ఉన్న మంచినీళ్లను చెంబుతో ముంచుకుని గటగటా తాగి అని తేంచి తల కింద పాత చీర పెట్టుకుని ఆ వంటిట్లోనే పడుకుంది. రేపు ఇంకో కుండలోనన్నా మెరుగలు దొరికితే వండి తినొచ్చు అనుకుంటూ. భర్తకు పిల్లలకు సీతమ్మ అన్నం తినని విషయం తెలియదు. సీతమ్మ అని తేనుబులు తీస్తుంటే ఆమె అన్నం తిన్నది కావచ్చు అనుకున్నారు. ఖాళీ కడుపులో చెంబెడు నీళ్లు పోస్తే గ్యాస్తో తేనుబులు వస్తాయి అని వారికి తెలియదు. ఆకలి కడుపుతో పడుకుంటే నిద్ర రాలేదు సీతమ్మకు. కానీ మాగన్నుగా ఉన్నప్పుడు మూలకు ఉన్న కుండ నిండా ఎప్పటివో పాత మెరుగలు దొరికినట్టు ఆమెకు కల వచ్చింది. కలలోనన్నా సంతృప్తి పడే రాత భగవంతుడు ఆమెకు ఇచ్చాడేమో అని తేనుస్తూ మేనువాల్చి పడి ఉంది సీతమ్మ. ఈ కథ అందరికీ నచ్చింది అని ఆశిస్తున్నాము. మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.